సమాన పనికి సమాన వేతనం ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 104 ఉద్యోగులు నల్గొండ జిల్లా వైద్య శాఖ కార్యాలయం ముందు కూడా ఆ దీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. వారికి 104 ఉద్యోగులను పర్మనెంట్ చేయాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున కూడా దీక్షలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళ సమస్యలు ఏంటి అనేది విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సంఘీభావం తెలపడానికి సిఏటీయు నాయకులు కూడా ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఈరోజు మీరు 104 వాళ్ళు సమ్మె చేస్తున్నారు, ఏంటి వాళ్ళకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా 104 ఉద్యోగులు 2021 తర్వాత వెహికల్స్ అన్నీ ఆపేసిన తర్వాత వీళ్ళని వివిధ డిపార్ట్మెంట్లోకి అడ్జస్ట్మెంట్ చేశారు, కానీ వేతనాలు మాత్రం సరిగ్గా ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు పెండింగ్లో ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు కూడా 6 నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నవి. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ 104ను స్థాపించిన సందర్భంలో రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్ని పద్ధతుల్లో డిఎస్సి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయబడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తున్న తరుణంలో వీళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ ముందు పెట్టాం. దానికోసమే అనేక రూపాల్లో ఆందోళనలు కూడా చేయడం జరిగింది. గత వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తూ ఈరోజు నుంచి నిర్వధిక సమ్మెకి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నది, తక్షణము వీళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని అర్హతలు ఉన్నాయి, రిజర్వేషన్ అన్ని పద్ధతులు ఉన్నారు. కాబట్టి ఈ రెగ్యులర్ చేసే లోపు కనీసం సమాన పనికి సమాన వేతనం, బయట ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఫార్మాసిస్ట్ కానీ డ్రైవర్ కానీ ఈ సెక్యూరిటీ గార్డ్ కానీ ఏఎన్ఎం కానీ వీళ్ళందరికీ ఏ రకమైన వేతనాలు అమలు చేస్తారో అవే వేతనాలని ఇందులో 104 వాళ్ళకి కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేదే ప్రధాన డిమాండ్. కాబట్టి సమాన పనికి రెగ్యులరేషను తదుపరి ముందు 104 మన సమాన పనికి సమాన వేతనం జరపాలనేది ప్రధాన డిమాండ్ మీద జరుగుతుంది. ఇది ప్రభుత్వం వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, వేతనాలు కూడా సరైన పరిస్థితుల్లో ఇచ్చేటట్లేదు. 6 నెలలు ఇప్పటికీ 5 నెలలు పెండింగ్లోనే 6వ నెల నడుస్తుంది. రేపు పండుగ ఉంది, కుటుంబాలు ఎట్లా బతాయి ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారేమో నెల నెల 4 లక్షల 20 వేలు తీసుకున్నాడు, ఈ వర్కర్లకు వీళ్ళకు మాత్రమేమో 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఇస్తా అంటే ఇది ఎలా సాధ్యం? అందుకే ఉన్న కోరికలు ఏం లేదండి. మాకు ఒకటి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి మాకు నెల నెల పెండింగ్ వేతనాలు ఇచ్చేస్తే చాలండి. నెల పెండింగ్ వేతనాలు ఇచ్చేయాలి. ప్లస్ 5 మంత్స్ అయిపోయింది సార్, 5 మంత్స్ అయిపోయింది, ఇది 6 మంత్ రన్నింగ్. మాకు ప్రతిసారి 3 నెలలు చేసిన తర్వాత పోయి మనము డిహెచ్ అయినా కమిషనర్ అయినా అక్కడ తిరిగి మనం అక్కడ నుంచి అడుక్కొని రావాల్సి వస్తుంది సార్ మాకు. అయితే మాకు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి, ప్లస్ మన ఏం కూడా మనం చేయలేకపోతున్నాం సార్. మాకు నెల నెల వేతనాలు అందించాలి, ప్లస్ మన ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. ఈ రెండే కావాలి మనకు. ఈ యొక్క గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము 2008 నుంచి ధర్నా ఏంటి డ్యూటీలు చేస్తున్నాం. కనీసం సమాన పనికి సమాన వేతనం లేదు, కనీసం 5 నెలలు పెండింగ్ వేతనాలు 5 నెలలు అయింది. ఈ 5 నెలల సంది స్కూల్ పిల్లల ఫీజులు ఎట్లా పోతారు, కుటుంబ ఫ్యామిలీ ఏ విధంగా భరిస్తారు ఏంది అనేది కనీసం కొద్దిగానే చలనం లేదు. కానీ ఇప్పటికైనా ఈ యొక్క గవర్నమెంట్ ధనిక రాష్ట్రం అని చెప్తుంది, కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ధనిక రాష్ట్రంలో ఎంతమంది, మేము ఒక 1350 మంది ఉన్నాము, జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఈ జీతాలు ఇవ్వకుంటే మేము ఏ విధంగా బతకాలి, మా పోషణ ఏ విధంగా నడవాలి? 4 రోజులు నిరవధిక దీక్షలు చేసినాము, ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. కావున ఇప్పటికైనా కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర మంత్రి మన హరీష్ రావు గారు ఎన్నోసారి వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఇచ్చినాము కానీ ఏముంది, మీరు డ్యూటీలు చేయండి, మీకు మేము శాలరీ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు జీతాలు లేవు, డ్యూటీలు మాత్రం చేయించుకుంటారు, జీతాలు అయితే లేవు. మేము 2008లో FDHS వాళ్ళు 104 వెహికల్స్తో పనిచేయడం కోసం ఊరూరు గ్రామ గ్రామంలోకి మందులు టెస్టులు చేయడం కోసం మమ్మల్ని తీసుకున్నారు. గత వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ఉన్నప్పుడు మాకు 5000 నెల జీతం వచ్చేది. 5000 కూడా 5000 ఫస్ట్ తారీఖు పడ్డప్పుడు మేము ఇబ్బంది పడలేదు. ఇప్పుడు మాకు 2011లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జీతం పెంచారు, తీసుకున్నారు. కానీ ఇప్పుడు 5 నెలలకోసారి జీతం వస్తుంది. 5 నెలల జీతం కూడా 3 నెలలకొకసారి 3 నెలలు 2 నెలలు విడుదల చేస్తారు. 5 నెలలు ఎప్పుడూ విడుదల చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం 5 నెలలు అవుతుంది జీతం లేక. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి రెగ్యులర్ చేయాలని, అప్పుడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ తీసుకొస్తా అన్నారు, మేము కూడా బంగారు తెలంగాణ వస్తుంది, మా బతుకులు కూడా బాగుపడతాయని అనుకున్నాం. కానీ ఇప్పుడు అప్పుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం ఏమీ లేకుండా చేస్తాను, రెగ్యులర్ చేస్తాను, అసలు అవుట్సోర్సింగ్ ఏంది కాంట్రాక్ట్ ఏంది అని అన్న కేసీఆర్ గారు, ఇప్పుడు అవుట్సోర్సింగ్ విధానం కాంట్రాక్ట్ విధానం అలానే ఉంచారు. ఇప్పటికైనా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం
మమ్మల్ని ఏమ ఉద్ధరించింది లేదు ఇప్పటికైనా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటా మాది అంటే ఇప్పుడు పిల్లలకి కనీసం ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి కరెక్టలేని దుస్థితిలో మేము 104 ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు ఇప్పుడు 2008 లో జాయిన్ అయినప్పుడు మా వయసు రీత్యా 25 30 సంవత్సరాల అందరూ అదే వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడు 15 సంవత్సరాలు గడిచిపోయింది అందరూ 45 సంవత్సరాలు దాటిపోతున్నారు ఎవరికి కూడా ఇప్పుడు పిల్లలు కూడా పెద్దైపోయారు వాళ్ళ చదువులు కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు మమ్మల్ని చూసినట్లయితే సాలరీస్ లేక పిల్లలకు ఫీజులు కట్టలేక పిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా మేము కల్పించే పరిస్థితిలో లేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ రోజు ఒక 104 ఎంప్లాయీగా బ్యాంకుకి వెళ్ళి అప్పు అడిగినా కూడా అప్పు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే మాది చాలీ చాలని జీతం జీతం కూడా రెగ్యులర్ గా రావట్లేదు రెగ్యులర్ గా వస్తేనే బ్యాంక్ వాళ్ళు ఈ రోజు అప్పు ఇవ్వాలంటే బ్యాంక్ వాళ్ళు ప్రొసీజర్ అడుగుతారు ఆ ప్రొసీజర్ లో కూడా మేము వెనకబడిపోయినాము బ్యాంక్ కూడా అప్పు ఇచ్చే పరిస్థితి లేదు మా పిల్లలు గాని కుటుంబ పరిస్థితి గాని చాలా ఇబ్బంది పడుతున్నాము మేము సాలరీస్ లేక ఇంకో విషయం ఏందంటే మేము మూడు వేవ్లలో కూడా కరోనా వేవ్లో మూడు వేవ్లలో కూడా 104 ఎంప్లాయీస్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి ప్రజలకు సేవ చేశారు ల్యాబ్ టెక్నీషియన్స్ అయినా ఫార్మసిస్టులు అయినా డేటా ఎంట్రీలు అయినా సరే డేటా ఎంట్రీలు కూడా 10 వరకు ఆఫీసులలో 10 వరకు ఉండి రిపోర్టింగ్ చేసి కలెక్టర్కి ప్రతి ఒక్క ఎంప్లాయీని ఎక్కడి నుంచి ఏ డేటా స్టేట్ నుంచి ఏ ఎక్కడ ఎవరు వచ్చిర అనేది వాళ్ళని తీసుకొని ఎవరు ఎక్కడున్నారనేది అధికారికి ఇవ్వడం జరిగింది అట్లా కూడా మేము సర్వీసెస్ చేసినాం ప్రతి ఒక్కరు కూడా మా సర్వీసెస్ గవర్నమెంట్కి మేము ఇచ్చాము మేము క్రమబద్ధీకరించమని అడుగుతున్నాము మా 104 ఎంప్లాయీస్ని వాళ్ళని కూడా ఎంప్లాయీస్గా గుర్తించి మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని మాకు ప్రతి నెల జీతాలు ఇవ్వాలని ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఈరోజు మాకున్న ఈ దుస్థితిని గవర్నమెంట్కి గుర్తించి మమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తించి మాకు ప్రతి నెల వేతనాలు చెల్లించి మా ఆవేదనని అర్థం చేసుకొని గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాము 1350 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఈ ఇలాంటి పరిస్థితికి రావడాన్ని ఈ బంగారు తెలంగాణలో ఇలాంటి దుస్థితికి రావడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం కాబట్టి కేసీఆర్ గారైనా సరే ఎవ్వరైనా ఈ ప్రభుత్వం గుర్తించి మా 104 ఎంప్లాయీస్ని గుర్తించి 1350 కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని కోరుకుంటున్నాను మొత్తంగా మీరు చెప్తున్న బట్టి ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా మేము ప్రజలకు చాలా సేవలు అందించాం 104 సిబ్బంది కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేసుకొచ్చినా కూడా ఎందుకు మా మీద రాష్ట్ర ప్రభుత్వం ఇంత కనికరం లేకుండా చేస్తుంది మాకు కనీస వేతనంతో పాటు క్రమబద్ధి మా ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ